రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ తమను పనిభద్రు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు. పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తున్నామన్నారు. డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ తమను తీవ్ర పదజాలతో దూషిస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నారని, అందుకే మేము వారి కింద పనిచేయమని భీష్మించి కూర్చున్నారు. తహసీల్దార్ వచ్చాక వారి సమస్యలు వివరించి ఫిర్యాదులు చేశారు. ఈ విషయం మీద డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ను తమపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వివరణ కోరగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధరణి సంస్థల మీద జిల్లా కలెక్టర్ పైన చెప్పారని, ఆ పనిలో భాగంగా పై అధికారుల ఆదేశాల మేరకు పని తొందరగా పూర్తి చేయాలని, ఒక్కో ఉద్యోగి 30 చొప్పున రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పాం తప్ప ఎవరిని దూషించలేదని, వారికి పని ఒత్తిడి కావాలని తప్పుడు ఆరోపణ చేస్తున్నారన్నారు. అందరినీ గౌరవిస్తూ కలిసిపోయే సంస్కారం నాదని అన్నారు. ఇదిలా ఉంటే ఏండ్ల ధరపడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని, ఏ అధికారి కూడా కార్యాలయంలో సరిగ్గా పనిచేయడం లేదని మీడియా ముందు రైతులు తమ కోతను వెళ్లదీసుకున్నారు. రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చే వారికి తొందరగా పనులు అవుతున్నాయని, మాలాంటి రైతులను రోజు తిప్పుతూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి పని కోసం వచ్చినా పట్టి పట్టినట్లు ఈ కార్యాలయ సిబ్బంది రైతులపై అలసత్వం చిన్నచూపు చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం మీద ఫరూక్ నగర మండల తహసీల్దారిని వివరణ కోరగా సిబ్బంది పని ఒత్తిడి గురై ఈరోజు విధులు నిర్వహించకుండా నిరసన తెలిపారు. వారిని పిలిచి మాట్లాడమని, వినని పక్షంలో పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హెచ్చరించారు. నేను ఫరూక్ నగర మండలంలో ఆరోగ్య చేస్తున్నానండి. గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాను. నాకు 2 నెలల నుంచి కూడా ఫీల్డ్ పంపించట్లే. ఇక్కడనే కూర్చొని పంచనామా ఏదైనా మోకం మీద వేస్తారు. పంచనామా అంటేనే ఆరే ఈ పంచనామా రిపోర్ట్ కానీ ఈ డిప్యూటీ తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారంటే, కూర్చున్న దగ్గరనే ఏవైతే ఫైల్స్ మాట్లాడుకుంటున్నో వాళ్ళని పిలిపించి కూర్చొని అక్కడిదక్కడే పంచనామా, అక్కడిదక్కడే రిపోర్ట్, ఎంక్వైరీ రిపోర్ట్ అక్కడనే క్లోజ్ అయిపోతుంది. నేను పొద్దున 10:30-11 ఎంక్వైరీ చేసుకొని వచ్చి, 11:30 అయినా కానీ ఎంక్వైరీస్ చేసుకొని వచ్చి మళ్ళీ నైట్ 9:30, 10:30, 11:12 వరకు ఉండి కూడా నేను దాన్ని వరకే చేస్తున్నా. 2 మంత్స్ నుంచి నేను ఫీల్డ్ వెళ్ళట్లేదు. జనాలు వచ్చి అడుగుతున్నారు ఫీల్డ్ ఎందుకు రావట్లేదని. నేను ఇట్లా అడుగుతున్నారు సార్ అని నేను ఆయన దగ్గర పంపిస్తాను. ఆయన ఏమంటారు తెలుసా, పొద్దున 8 గంటలకు రావాలి, రాత్రి 11 అయినా 12 అయినా ఉండాలి, చెయ్యాలి. అంటే నేను ఇప్పుడు ఎంక్వైరీస్ ఎప్పుడు చేసుకోవాలి అంటే, నువ్వే చేయమంటావు పని, కూర్చున్న దగ్గర చేయమంటావు. ఎప్పుడైనా కానీ 6 వరకు అంటే ఫీల్డ్లో చేస్తారు, ఆఫీస్లో చెయ్యరు. ప్రతి ఫైల్స్ కూడా అలాగే చేపించుకున్నాడు ఆయన. ఇప్పుడు జనాలు వస్తారు ఎందుకు రావట్లేదన్న ఒత్తిడి ఉంది, పని ఒత్తిడి లేదని కాదు. అందరూ కూడా పొద్దున 10:30 వస్తున్నారు, 5, 5:30, 6, 7 గంటల వరకు చేస్తున్నారు మిగిలిన మండలాల్లో కూడా. కానీ మేము పడే టార్చర్ ఎట్లుందంటే, వల్గర్ లాంగ్వేజ్, ఆయనకు మాట్లాడే తీరు ఉండదు, ఆడవాళ్ళతో మాట్లాడే తీరు ఉండదు, మగవాళ్ళతో మాట్లాడే తోటి స్టాఫ్తో మాట్లాడుతున్న తీరు ఉండదు. ఏమని ఉంటే ఆయన కూర్చుంటాడు, ఆయన జనాలు ఈవినింగ్ నుండి ఆయన ఎవరైతే వస్తారో వాళ్ళని కూర్చోబెడతాడు, వాళ్ళ ఫైల్స్ మాట్లాడుకొని మాతో రిపోర్ట్స్ తీసుకుంటే మేము అసలు ఆఫీస్ వర్క్ చేస్తున్నామా లేకపోతే గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నామా, ఆయనకు సర్వీస్ చేస్తున్నామా, నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ధరణి సమస్యల పైన పైనుంచి ఒత్తిడి ఉంది, దాని వల్లనే మేము, మాకుంది కనుక మేము కింది ఉద్యోగస్తులకి ఇస్తున్నాం, వాళ్ళు వర్క్ చేయకపోతే మేము చేయమనడం తప్ప, దాన్ని అట్లా అది వేధించినట్టు ఎట్లయితుంది అని ఆయన అంటున్నారు. సరే, ఇప్పుడు వర్క్ అన్నది ఎప్పటి నుంచి చేస్తారండి? 10:30 నుంచి 5, 6 మా అంటే 7. కానీ యాజ్ ఎ బీయింగ్ ఉమెన్ ఎంప్లాయ్ నేను 11:30-12:00 చేస్తున్నాను. నేను ఇక్కడ నుంచి అరంగర్కి వెళ్ళాలి. నేను 9 గంటలకు నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను, నేను దూరం వెళ్ళాలి సార్, వెళ్ళాలి అని. నో, ఇక్కడుండే నువ్వు చేయాలి, వర్క్ చేసే వెళ్ళాలంటే మాకు స్టాఫ్ అన్నది లేరండి. నేను ఆర్ఐ ఫీల్డ్ వర్క్ చేయాలి, కానీ సీనియర్ అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా ఫీల్డ్ వర్క్ మానేసి ఏదన్నా ఉంటే ఫోన్లో కనుక్కొని చేయడమే అవుతుంది, తప్పితే ఏది కూడా ఫీల్డ్కి వెళ్ళి చేయడం అవ్వట్లే. ఏమనంటే ఒకటే, 8 గంటలకు రావాలి, రాత్రి ఏ టైం అయినా చేస్తున్నాము, చేయట్లేదని కాదు. మాకు కూడా సపోర్టింగ్ స్టాఫ్ ఉండాలి కదా, ఇంకా స్టాఫ్ లేరు. ఒక్కరిమే మేము ఎంత చేస్తామండి చెప్పండి. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే, వాళ్ళ ఫైల్స్ మాత్రమే చేస్తున్నారు, మిగతా ఫైల్స్ అనుకూలంగా లేని వాళ్ళకు చేయట్లేదు అనేది ఒక వాదన. అయితే నేను ఒకటి దానికి క్లారిటీ ఇస్తాను. పర్ డే వచ్చేసి ఒక్కొక్క మోడల్ ఇస్తున్నారండి. ఇవాళ TN-33 ఇస్తే రేపు రొబిటెడ్ ఇస్తారు, ఎల్లుండి ఇంకో మోడల్ ఇస్తారు. అట్లా డే వైస్ ఆయననే ప్రింట్స్ తీసిస్తున్నారు మాకు. ఈరోజు ఈ ఫైల్స్ పెట్టాలంతే, వేరే వర్క్ చెయ్యొద్దు. అంటే మీ జనాలకు వస్తే కూడా మేము ఏం చెప్తున్నామంటే, చూడండి దాన్ని వర్క్ ఉంది, ఆ మోడల్ స్టార్ట్ అయినప్పుడు మేము మీకు చెప్తాము, చేస్తాము, చేయమని కాదు. కానీ మాకైతే ఈరోజు ఈ ప్రింట్స్ ఇచ్చారు, ఈరోజు ఈ వర్క్ అలాట్ చేశారు, ఈ వర్క్ చేయాల్సి వస్తుంది అని చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఫైనల్గా నేను కోరుకునేది ఒకటేనండి, మా పైన దుర్భాషలు ఆడుతూ మాకు అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది. మేము ఎంత వర్క్ చేసినా వర్క్ చేయని కిందకే మాకు షోకాస్ నోటీసులు ఇష్యూ అవుతున్నాయి. షోకాస్ నోటీసు ఫీల్డ్కు వెళ్ళాలంటే డబ్బులు ఇస్తేనే ఫీల్డ్కి పోతున్నారు. ఆ డబ్బులు ఇవ్వనందుకు
వాళ్ళు ఫీల్డ్కి వెళ్తలేరు, ఇట్లా డబ్బులు డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు అంటున్నారు. అయితే వినండి, డిప్యూటీ తహసీల్దార్ గారు ఏం చెప్పారంటే మాకు, మీరు ఫీల్డ్కి వెళ్ళడం వద్దు, ఏది ఉన్నా కానీ ఆఫీస్లోనే కూర్చొని చెయ్యాలి, వితౌట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో మోడల్స్ అవి మాత్రమే కూర్చొని క్లోజ్ చేస్తున్నాము. అదే అంటే ఆర్ఐ గారు ఫీల్డ్కి వెళ్ళకుండా చేయడం కుదరదు కదా ఆఫీస్లోనే. అయితే కొన్ని మోడల్స్ ఉన్నాయండి, కొన్ని మోడల్స్ ఏమున్నాయంటే వితౌట్ రికార్డ్స్ చూసే చేసేటివి కొన్ని మోడల్స్ ఉన్నాయి, రికార్డ్స్ చూసి అంటే ఫీల్డ్కి వెళ్ళి చూసి చేసేటివి కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు దాన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏవైతే రిపోర్ట్స్ లేకుండా ఉన్నాయో బయటకు వెళ్లకుండా రికార్డ్స్ చూసి చేసేటివి అవి చేస్తున్నామండి. 2 మంత్స్ నుంచి మేము సెలవులు లేకుండా కానీ ఇప్పుడు ఒక ఆర్ఐగా నేను చేయాల్సిన ఫీల్డ్ వర్క్ వదిలేసి నేను ఆఫీస్లో కూర్చొని పనిచేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక అప్లికేషన్, మీదే అప్లికేషన్ అనుకోండి, ఒక DM-33 ఏదో అప్లికేషన్ మీరు తెచ్చారు, అది నేను వచ్చి ఫీల్డ్ చూసి రికార్డ్ చూసి నేను ఇవ్వాల్సి వస్తుంది రిపోర్ట్. అట్లాంటి టైంలో కూడా నువ్వు ఫీల్డ్కి వెళ్ళొద్దు, ఇది RDO సార్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి RDO సార్ మీద దొబ్బడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి ఆర్ఐ ఫీల్డ్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే RDO సార్ వద్దన్నాడు అన్న మాట ఇంతకుముందు MRO సార్ ముందు కూడా అదే విషయం చెప్పారు, RDO సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆర్ఐ ఫీల్డ్కి వెళ్ళొద్దని. ఇప్పుడు నేను ఫీల్డ్కి వెళ్ళకుండా నేను చేయాల్సిన పనేంది? ఆర్ఐకి ఉంటుంది ఫీల్డ్ వర్క్, ఆర్ఐ ఫీల్డ్కి వచ్చి పంచనామా ఇచ్చి రిపోర్ట్ ఇస్తే మిగతా ఆఫీసర్లు చూసుకుంటారు ఏదన్నా సార్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ. కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నాయి మన ఫీల్డ్ వర్క్ అంటే మార్నింగ్ 7:00 వెళ్ళు, సరే మార్నింగ్ 7:00 వెళ్తాం, నేను ఆల్రెడీ 7:00 గత 2 మంత్స్ నుంచి మీరు కొన్ని విలేజెస్ పేర్లు చెప్తాను, ఆ విలేజెస్ కూడా వెళ్ళి అడగండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నారు, చాలామంది జనాలు ఉన్నారు, వాళ్ళకి ప్రతి మార్నింగ్ 7 నుంచి 7:30 టైం ఇచ్చి వెళ్ళిన రోజులు ఉన్నాయి ఫీల్డ్కి. సరే అంత ఫీల్డ్ వర్క్ చేసినా కానీ నేను వచ్చేది వికారాబాద్ నుంచి వస్తాను, నేను అంత దూరం నుంచి నేను వస్తాను, నాకు జర్నీయే దగ్గర దగ్గర 1.5 అవర్. ఒకవేళ నాకు పర్సనల్ వెహికల్ లేకపోతే నాకు నైట్ 8 గంటలకు ఒకవేళ నాకు ఇడుస్తే నేను ఇంటికి పోలేను, అప్పుడు నా పరిస్థితి ఏంది? నేను ఇంటికి పోలేను అంటే ఇప్పుడు మేము పని చేస్తున్నాం, ధరణి వర్క్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఒకరోజు 10 ఫైళ్ళు అవుతాయి, 10 ఫైళ్ళ కాకపోతే జనాలు వచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల, జనాలు వాళ్ళ పని చేయకపోవడం వల్ల సమాధానం ఇయ్యకపోయి టైం పోయి 10లో 8 అవుతాయి, 5 అవుతాయి. పని అయితే చేస్తున్నాం, పని అయితే ఫిగర్ వస్తుంది. మీరు డైలీ రిపోర్ట్ సార్ చూపించినా ఓకే, ఎట్లా మీరు చూసుకున్నా ఓకే, పని చేయండి, ఇంత పెండెన్సీ తగ్గదు. 1300-1500 పెండెన్సీ ఉన్న ఫైల్స్ 2 మంత్స్ కంటిన్యూ వర్క్ చేస్తే నిన్నటిదాకా 600 చిల్లర ఫైల్ వచ్చినాయి, అంటే మేము చేయందే పని అయిందా? సరే సార్ అంటున్నట్టు మేము 4 ఫైళ్ళు డబ్బులు తీసుకొని చేసుకుంటున్నామని చెప్పి సార్ ఏదైతే మా మీద నింద వేస్తున్నాడో అతనికి ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపిమని చెప్పండి. అంటే సార్ ఏదన్నా ఫ్రీగా అంటే మేము ఫ్రీగా చేయాలని కాదు, సార్ ఇచ్చిన 10 ఫైళ్ళకు సంబంధించి 10 ఫైళ్ళు డైలీ 10 ఫైళ్ళు ఇస్తే దాంట్లో 8 ఏడో మేము చేసి చేస్తున్నాం. దాంట్లో ఏది కూడా మా పర్సనల్ ఫైల్ ఒక్క నేను పర్సనల్ ఫైల్ ఒక్కటి కూడా పెట్టలేదు సార్ ముందు ఇప్పటిదాకా. సార్ అది నింద వేయడం చాలా తప్పు, డబ్బుల కోసం పనిచేస్తున్నాడు చాలా తప్పు. అట్లా పనిచేస్తుంటే నేను ఆఫీస్లో ఈరోజు పెండెన్సీ తగ్గకపోతుండే, జనాలు ఇట్లా తిరగకపోతుండే ఫీల్డ్ గురించి. జనాలు ఫీల్డ్ గురించి వచ్చి సార్ మీరు ఫీల్డ్కు రావట్లేనని అంటే డీటీ సార్ వద్దని చెప్పారు, మీరు డీటీ సార్కి అడగండి అని కూడా చెప్పాం. డీటీ సార్ ముందరికి వెళ్ళాం కానీ పొద్దున్న 8 గంటలకు పో, ఏదో నా సొంత పని అన్నట్టు, ఆ ఫీల్డ్ వర్క్ నా సొంత పని అన్నట్టు పొద్దున్న 8 గంటలకు పోయిరా, పొద్దున్న 7 గంటలు సరే 7 గంటలకు పోతాం, ఒక 5 ఫైల్స్ ఉన్నాయి ఫీల్డ్ ఎంక్వైరీ చేయాల్సినవి, 7కి పోతాం. ఒక ఎంక్వైరీ చేయాలన్నా, సక్సెషన్ ఎంక్వైరీ చేయాలన్నా కనీసం గంట పడుతుండొచ్చు, గంటన్నర వల్ల అక్కడ ఉన్న ఫీల్డ్ని బట్టి టైం పడుతుంది. 7 గంటలు పోయి 11 o'clock రమ్మంటాడు. ఆ విలేజ్లో ఒక 5 ఇష్యూలు ఉన్నాయి, 3 ఇష్యూలకే 11 అయిపోయింది అనుకోండి, 11కి 10 సార్లు ఫోన్ చేసి ఆఫీస్కి రా అని తిడతాడు, అంతేగాని అక్కడ జనాలు ఉన్నారు సార్ వాళ్ళ ఇష్యూ ఎట్లా సాల్వ్ అవ్వాలి, నాకు మళ్ళీ టైం దొరకాలి, 20 విలేజెస్ ఉన్నాయి నాకు, ఏ విలేజ్కి ఏ రోజు అని టైం ఇవ్వగలుగుతాను? ఎన్ని ఇష్యూస్ క్లియర్ కావాలంటే పంచనామా లేకుండా ఫీల్డ్ లేకుండా ఎట్లా క్లియర్ అవుతుంది? సరే ఇంత అయినా కానీ జనాలని మేనేజ్ చేసుకుంటూ వర్క్ మేనేజ్ చేసుకుంటూ అక్కడిక్కడ దగ్గర దగ్గర మాకు అయినంత మేము పని చేసిస్తున్నాం, నైట్ 11 దాకా ఉండి కూడా హాలిడేస్లో ఉండి కూడా పని చేసి ఇచ్చినాం. సరే పర్సనల్ ఇప్పుడు మేము ఎంప్లాయీస్లం, మేము కూడా మా మనుషులం, మాకు కూడా మ్యారేజ్ అండి, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్. ఇప్పుడు మొన్న ఫ్రైడే రోజు మా వైఫ్కి హెల్త్ బాగాలేకపోతే 12 దాకా వస్తా సార్ అని చెప్పిన, అక్కడ హాస్పిటల్ తెలవడంలో 10 o'clock తెరవాల్సింది, 10:40 అట్లా తెరిచిండి అతను, వైఫ్కి చూపించి ఇప్పుడు పర్సనల్ విషయాలు నేనే చూపించాల్సి వస్తుంది, చూపించి నేను 12కే అక్కడ నుంచి బయలుదేరాను, ఒక 1/2 hour లేట్ అయింది. అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది నాకు, నాకు అప్పుడు నాకు వచ్చిన కోపం ఇంత కోపం వచ్చిందంటే అంటే నేను ఒక సరే ఇక్కడ ఆఫీస్లో నేను అధికారిని, ఇంట్లో అయితే నేను భర్తనే కదా, భర్తకున్న నేను భర్త స్థాయిని నేను చూపించుకోకపోతే ఇంకా నేను పెళ్లి చేసుకొని ఏం లాభం? ముగ్గురు చిన్న పిల్లలు నాకు, ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చినా నేనే కదా వెళ్ళి చూపించాల్సింది? 2 మంత్స్ నుంచి వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినా వేరేళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళని తీసుకుపోయి ఆఫీ వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్లో చూపించడం జరిగింది. చిన్నపిల్లలు ఉన్నారు, 4 ఇయర్స్ బాబు, 3 ఇయర్స్ పాప, 1 ఇయర్ బాబు, ముగ్గురు పిల్లలు, ఎంత ఇష్యూ వచ్చినా నైట్ నేను మార్నింగ్ 7 o'clock నేను ఎంక్వైరీకి వెళ్ళాలంటే ఉన్నతాధికారులకు సంబంధించి నేను సబ్మిట్ చేయడం జరిగింది. బీయింగ్ ఒక సూపరింటెండెంట్గా అందరినీ గౌరవపరిచి గౌరవంగానే మాట్లాడేటువంటి నేచర్ నాకున్నది, ఏ ఒక్కరిని కూడా నేను అగౌరవంగా మాట్లాడడం అనేది లేదు, దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఆధారం లేదు.
పని చేయమని చెప్పి వాళ్ళను ఫోర్స్ చేయడంతో వాళ్ళు నానా రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మాట వాస్తవం. సీనియర్ రెసిడెంట్ గిరిధావర్లు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిరోజు ఇచ్చినట్టు ఇప్పుడు కలెక్టర్ సార్ యుద్ధ ప్రాతిపదిక అనేది కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుండి ఆదేశం ఉంది కాబట్టి ఇన్స్ట్రక్షన్ తీయడం జరిగింది. దాని ప్రకారంగా ఒక్కొక్క ఎంప్లాయీకి 30 రిపోర్ట్లు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినట్టు మెమోలు కానీ షోకాజ్ నోటీసులు కానీ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. డ్యూటీలో లేకపోవడం వల్లనే షోకాజ్ ఇవ్వడము, ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫవర్ చేయడం అనేది జరుగుతుంది. రాత్రిపూట నేను రాత్రి డిప్యూటీ తహసీల్దార్ గా 10:30 నిన్న రాత్రి 10:30 నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ధరణి పెండెన్సీ క్లియర్ చేయాలి కాబట్టి. అయినా కూడా 10-15 నిమిషాలకు నేను ఆఫీస్కి వచ్చి నా విధులు నేను నిర్వర్తిస్తున్నాను. సిమిలర్గా వాళ్ళు కూడా నైట్ లేట్ అవర్స్ ఉన్నా సరే ధరణి పెండెన్సీ క్లియర్ అయ్యేంత వరకు టైం ప్రకారం వచ్చి టైం ప్రకారం కంటే ఎక్కువ పని చేసిపోతేనే ఈ ప్రోగ్రెస్ అనేది క్లియర్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ధరణి ప్రాజెక్ట్ ఇది కాబట్టి అప్లికేషన్స్ ఫరూక్ నగర్ మండలానికి సంబంధించి దాదాపుగా సార్ లీవ్లో వెళ్ళేటప్పుడు 1600 అప్లికేషన్స్ ఉన్నాయి. సార్ లేని రోజులలో నేను నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దాని మీద నేను వర్కౌట్ చేసి దాదాపు 1200 అప్లికేషన్స్ నేను క్లోజ్ చేసి ఈ రోజుకు నా లాగిన్లో 600 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ 600 అప్లికేషన్లు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా చెయ్యాలి అనేది నా తాపత్రయం అంతే. ఒక ఉద్యోగిగా ఉన్నతాధికారులు చెప్పిన పనిని నేను పాటించేటువంటి వ్యక్తిని నా ధర్మం అది, నా డ్యూటీ అది కాబట్టి నేను అదే డ్యూటీ చేస్తున్నాను. వేరే రకమైనటువంటి కారణాలు కానీ వేరే రకమైనటువంటి ఉద్దేశాలు కానీ లేవు. మహిళల్ని కూడా చూడకుండా అన్లాంగ్వేజ్ తో మాట్లాడి అడ్జస్ట్ మహిళలు కాదు ఏ రకమైనటువంటి ఉద్యోగులైనా వాళ్ళు నా కుటుంబ సభ్యులతో సమానము, వాళ్ళని అగౌరవంగా మాట్లాడడం అనేది నేను చెయ్యలేదు. అటువంటి దానికి ఆరోపణ చేశారు లేదు, ఆరోపణలో నిరాకరి పంపిస్తుండ్రు. నాకు ఇదివరకు లేదు, ఆర్డీ ఆఫీస్ పోయినా చెప్పి ఆర్డీ ఆఫీస్ లేదు. ఈడ పానీ 600 వెంటే ఆమె ఇస్తాం చేస్తాం, పైసలు ఎవరు తీసుకుంటారు ఈమె పని చేస్తారు, పైసలు ఇయ్యరు అధ్వానంగా ఇస్తారు. ఎంఆర్ ఆఫీస్ అయితే డీటీ సార్ మట్టుకు ఆయన చాలా మంచి పని చేస్తుడు, మా రైతులకు మంచి పని చేస్తుడు. ఇప్పుడు మీరు ఇయ్యాలి కాకపోతే వేరే ఎంఆర్ఓలకు పోయి పని చేసుకుంటారు సార్. మాకు డిమాండ్ ఉన్నాయి భూములు, ఇప్పుడు అల్ల ఏమంటారు తీసుకుని ఉంటారు, అన్ని రికార్డు ఇవ్వమంటారు, రికార్డు ఇవ్వమంటే కల్లా మీరు ఇయ్యరు, ఇయ్యపడ్డా కల్లా నాకు కోట్ల ప్రాపర్టీ చెడిపోతుంది. మీరు ఆలోచన చేసుకోండి, మేము డబ్బులు అందరు తీసుకుంటారు సార్, ఎవరికైనా చెప్పాలి సార్ డబ్బులు డబ్బులేని పని చేయాలి సార్. ఎంఆర్ ఆఫీస్ లో మొత్తం అందరూ ఎంఆర్ఓ అంటే నేను చెప్పలేను కానీ మొత్తం మీతో నాకు పని చేయకున్నా సరే నాకు చేయకున్నా సరే నేను తుమ్మనాలు కొట్టుకుని బతుకోలే నన్ను చూసుకోలే. మీరు ఏమైనా నన్ను ఏం చేసుకోండి, మీరు ఇవాళ నుండి ఈ ఎంఆర్ఓ నుండి మీరు ఎంఆర్ఓ పోతారండి. మా భూములు ఉన్నాయి సార్, ఇట్లా మీ సేట్ వస్తాడు భూమి తీసుకొని అన్నీ ఏమంటారు సార్ పాత ఓల్డ్ రికార్డ్ తీసుకురండి అంటారు. ఓల్డ్ రికార్డ్ తీసుకెళ్ళా అని నా భూమి ఎవరు, నాకు బిడ్డ పని ఉంటుంది, నాకు ఇల్లు పని ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి సార్ నేను చెప్పాలి. ఇంకా ఇప్పిస్తారు సార్, అండి విపరీతంగా ఇప్పిస్తున్నారు సార్ కలెక్టర్ ఎంఆర్ఓ సాబ్ది లేదు, డీటీ సార్ది లేదు, కింద సిబ్బంది ఇప్పిస్తున్నాం. నాకు ఏం చేసినా నన్ను నాకు పని చేయకుండా సరే సార్, అదే నేను తుమ్మనాలు కొడతాను. మీకేముంది ఇవ్వాలి కాకుండా వేరే ఎంఆర్ఓ మీకు పని చేస్తారు, మాకెంత ఇదైతున్నా. నేను వెల్జాలరా ఆగమయ్యను, నేను ఇంతకు ముందు ఒకటి రెవెన్యూ రికార్డ్స్ కొరకు దరఖాస్తు పెట్టాను, పెడితే అవి లేవని ఎండార్స్మెంట్ ఇచ్చిండ్రు. ఎంఆర్ఓని కూడా పోయి కలిసిన నేను, అంటే ఆడ లేవాయా లేనిది వాళ్ళు ఏమిస్తారు అంటే ఆయన చెప్తున్నాడు. దాన్ని కలెక్టర్కు పంపించిన వేరే వాళ్ళతో నాది 7 నెలలు ఆయన తిరగబాటి ఒకటి కోర్టు డైరెక్షన్ కొరకు వస్తే ఏమంటారు మరి వాళ్ళు ఏం చెప్తలేరు. దినాం వచ్చి కలుస్తా ఉన్నాము కలుస్తా ఉన్నాము, దినాం కలిసిపోతున్నాం. జరిగిందే ఇక వాళ్ళు మనకు ఏం చెప్తలేరు. ఇక ఇవాళ రేపు ఆయన చెప్తాడు, ఈయన మీద ఆయన మీద ఆయన మీద ఈయన మీద చెప్పుకుంటూ కలుగుతున్నారు అంతే. ఇక రేపు ఇవాళ రేపు ఇవాళ రేపు ఇవాళ రేపు అనుకుంటా అది చేస్తాం సార్. ఈ వస్తుండ్రు ఇవాళ వస్తాం, రేపు వస్తాం, ఇవాళ వస్తాం, రారు చేరు వస్తారు పోతారు రారు వాడు చెప్తే రాకుంటారు ఇవి చెప్పుకుంటారు. నన్ను తిప్పి సంబంధం సార్, నన్ను తిప్పి అందరు ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ సార్ దగ్గరకు వద్దామో ఆర్ఐ దగ్గర ఆర్ఐ దగ్గరకు వద్దాము ఆర్ఐ చేయలేదు సార్. రేపు అందరు మొత్తం అందరూ అంతే చేస్తారు సార్, డబ్బులే మరలేము మనం ఉంటే చెప్తాము వాళ్ళమే కానీ మేము తిరగవచ్చు. అయితే అది సమాధానం అంటే లక్ష డబ్బులు కడిగి కలెక్టర్ ఆఫీస్ ఉందా
ఆడిపోయినా ఆడిపోతే ఒక పేపర్ ఇచ్చాడు వీడికి ఎంఆర్ఓ పంపారు. ఎంఆర్ఓ ఏం చేసింది మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం లేదని మళ్ళీ అక్కడ పంపిండు వీడికి. ఇలా కొంగర కొంగ నుంచి ఇది వచ్చింది, ఇది చేస్తలేదు ఇది చేస్తలేదు ఇది చేస్తలేదు. 5 సంవత్సరాలు అవుతుంది తిరిగి. దేని గురించి? దేని గురించి? భూమి గురించి. ఏమైంది? ఏం సమస్య? భూమి మాకు ఎక్కువ అయిపోయి భూమి ఎక్కువ చేసుకోండి అయితే మాకు రావాలి గుంటలు గుంటలు భూమి. వేరే వాళ్ళు ఎక్కువ వేసుకుని మీకు తక్కువ వచ్చింది అదే దానికోసం వచ్చినా? ఏ ఊరు మీది? ఎల్కట. ఏం పేరు? బాలయ్య. జక్కుల బాలయ్య. నా పేరు భీమయ్య సార్. మా సొంతం శైలకుమారి, రాయకాలు పొలము, శివారు రాయకాలు శివారు. నా పేరు మీకు వెళ్ళి వేరే వాళ్ళ పేరు మీద ఓ 10 గుంటలు పడ్డది సార్. దాని గురించి దేని 2 ఏళ్ళు అయింది కాబట్టి తిరుగుతున్నా. తిరిగితే కూడా ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది రండి, రేపు మళ్ళీ 8 అయినాక రండి. అప్లికేషన్ తీసుకుంటున్నారు, మళ్ళీ 8 రోజులు అయినాక రండి అంటున్నారు. మళ్ళీ 8 రోజులకు వస్తే అప్లికేషన్ దొరకదు, ఏం దొరకదు. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ మళ్ళీ తీసుకురాబట్టి మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ వచ్చినాక మళ్ళీ 8 రోజులు 10 రోజులు అయినాక రమ్మంటారు. మళ్ళీ 10 రోజులకు వస్తే ఇట్లా ఇట్లే చెప్తున్నారు సార్. డేట్ చూడు సార్, అది తీసుకురా అంటారు కానీ ఏ పని చేస్తుండేది. అసలు చెప్తే ఆ సభ అసలు చెప్తలేదు అది ఎట్లా పోయింది ఏం పోయింది అది వాళ్ళు అడుగుతలేరు అప్లికేషన్ ఇవ్వమాట. ఆయన ఏమి వచ్చి చేస్తారా వస్తే కూడా చేస్తలేరు. ఏం చెప్తారు సార్? ఇంతవరకు మాట్లాడడానికి కూడా సరైన టైం తీసుకుంటలేరు. ఆయన పేరు మీకు ఎక్కింది కరెక్షన్కు పెట్టినాం మేము, ఒకసారి పెట్టినాము. మళ్ళా ఏమైంది దాన్ని? ఇంతవరకు వస్తే ఇప్పటి వరకు దాన్ని 7 పేపర్స్ అక్కడనే ఉన్నాయి. ఇక దాన్ని మళ్ళీ చూసిన లేదు, పోయింది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దిప్తాను ఉండరు, ఇప్పటి కూడా కాలే పేపర్ సత్యం ఇస్తారు. ఒకటే వస్తుంది మా బావ పేరు మీదకి వెళ్ళి మాకు మిస్టేక్లో పడ్డది. అది సరి చేయాలంటే 2 నెలల సమయం తిరిగితే కూడా అయితలేదు. అది ధరణిలో పడ్డది. అది మేము చేయడానికి రెడీగానే ఉన్నాము. ఆఫీసర్ తానికి వస్తే ఎవరు కూడా రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వడం లేదు. 11-12 గంటలకు వస్తారు డ్యూటీకి, తిన్నగా 2 గంటలు పోతారు, సాయంత్రం 4 గంటలకు క్లోజ్ చేసేస్తారు. మేము రావాలి, బయట కూర్చోవాలి, వెయిట్ చేయాలి, వెళ్ళిపోవాలి అంతే. ఇక ఏమంటే ఎవరన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏమి పని చేస్తారు, డబ్బులు ఇవ్వని వాళ్ళ పని ఏమి పెండింగ్ పెడతారు. 2 నెలల సమయం తిరుగుతారు. మిమ్మల్ని ఎప్పుడైనా 2-4 గంటలు డబ్బులు సపరేట్ ఏమి అడగరు కదా సార్? అంటే మేము ఊహించిన విషయం చెప్తున్నాం. అక్కడ ఎవరన్నా జర పైలు వాళ్ళలో సార్ పని అయిపోతే మా పని పండుకుంటుంది. అట్లా అవుతుంది. ఇప్పుడు మీరు సార్ మేము తీసుకోపోతే మమ్మల్ని ఇచ్చిపెట్టి తెల్లబడాలి వచ్చేసినాడు అలా పని చేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరణి పెండెన్సీని యుద్ధ ప్రాతిపదికల మీద ప్రజలకు సమస్యల నివారణ కోసం ప్రయత్నిస్తున్నాం. వాళ్ళ సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలను చూపిస్తూ కలెక్టర్కు పంపాల్సినవి కలెక్టర్ గారికి, తర్వాత మా స్థాయిలో ఉన్నాయి మావి ఆర్డీఓ గారికి పంపాల్సినవి, ఇట్లా పని సమస్యల కొరకు సమస్యల నివారణ కోసం, తర్వాత దరఖాస్తుల పరిష్కారం కోసం జరుగుతుంది. దీంట్లో కొంత మా సిబ్బంది పని ఒత్తిడికి ఫీల్ అయ్యి మాకు డిప్యూటీ తహసీల్దార్ గారిని వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు పొద్దున బయట వాక్ ఓవర్ చేయడం అయింది. సరే మాట్లాడడం జరిగింది, వాళ్ళకి కూడా సరి చెప్పడం జరిగింది. ఇది ఇంటర్నల్ విషయం కాబట్టి సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అట్లా బయట మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు, నా దృష్టికి తీసుకొస్తే నేను సాల్వ్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గత 1.5 మంత్ నుంచి కూడా నేను కూడా లీవ్లో వెళ్ళింటి, నిన్ననే తీసుకున్నా నేను మన తీసుకున్న ఛార్జ్ కాబట్టి వాళ్ళ సమస్యల్ని, తర్వాత ప్రజల సమస్యల్ని అందరినీ పరిష్కరిస్తామని తెలియజేస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే మీరేమో అది ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్క్ ఉందనుక వర్క్ ఒత్తిడికి గురయ్యి వాళ్ళు ఇట్లా అంటున్నారు అంటారు. వాళ్ళు ఏమంటారంటే డీటీ గారు ఇట్లా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, కావాలని షుగర్స్ నోటీసులు ఇస్తున్నాడు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఫైల్స్ ముందు చేపించుకున్నాడు, అవి చేయకపోతే ఇట్లా చేస్తున్నాడు అని వాళ్ళు అంటున్నారు. ఆర్ఐ అన్నప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి, ఫీల్డ్ వర్క్ వెళ్ళకుండా మన ఆఫీసులనే పని చేపిస్తున్నాడు. ఒకవేళ వెళ్ళినప్పుడు లేట్ అయినా కూడా, ఒక 1 అవర్ లేట్ అయినా కూడా ఎందుకు లేట్ అయిందని మనం వల్గర్గా అంటే థర్డ్ పర్సన్ వ్యక్తి దగ్గర వల్గర్గా మాట్లాడుతున్నాడు మా గురించి. ఇది
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ విచారణ చేయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను లేని పీరియడ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కొంత వన్ అవర్ నుంచి కూడా అందరూ లేరు, రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రస్తుతం అడుగుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ వివరించి వాళ్ళను వీళ్ళను కూర్చోబెట్టి పరిష్కరిస్తాను.